గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరైనా మిస్టేక్స్ చేయొచ్చు మిస్టేక్స్ అనేవి ఎప్పుడైనా మిస్టేక్స్ ఇప్పుడు సినిమాల్లో ఏంటి ఒక టేక్ నచ్చకపోతే ఇంకో టేక్ తీసుకుంటారు అట్లనే ఏంటంటే మిస్టేక్స్ కూడా మిస్ టేక్స్ నచ్చకపోతే ఎప్పుడైనా ఇంకొక టేక్ తీసుకోవచ్చు సో ఆ ప్రాసెస్లో నేను ఒకటి నమ్మేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనకి హెల్ప్ చేస్తే మనం వాల్యూ ఇస్తే తిరిగి మనకి వాల్యూ వస్తుంది సో అది హీరో అంటే మీనింగ్ ఏంటో మీ అందరికి ఇప్పుడు తెలియాలి హీరో అంటే ఏంటంటే కొడత ఎగిరిపోవడం అలాంటివి కాదు రియల్ మీనింగ్ ఆఫ్ హీరో ఏంటో తెలుసా సో వాట్ వన్ కెన్ బీ వన్ మస్ట్ బీ అని ఒక గొప్ప వ్యక్తి అబ్రహం మ్యాస్లో అని ఆయన చెప్పారు దాని మీనింగ్ ఏంటంటే మనం ఏమవ్వగలుగుతామో ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా అవి తీరాల్సిందే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇక్కడ ఖచ్చితమనే ఒక వర్డ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే రెండు రీజన్స్ వల్ల ఒకటి మన కోసం రెండోది అందరి కోసం సో మన కోసం ఎందుకు మనం అసలు ఏ అన్నీ చేయాలి అని అంటే క్లారిటీ చెప్తాను ఇప్పుడు ఊహించుకోండి నాకు దీని గురించి ఆలోచిస్తుంటే నాకు గ్రీక్ పదాలు రెండు గుర్తొస్తున్నాయి వస్తున్నాయి యారటే ఇంకా యుడైమోనియా ఓకే యారటే అంటే ఏంటంటే మన హయ్యెస్ట్ పొటెన్షియల్ని రీచ్ అవటం అనేది యారటే అంటారు తర్వాత యుడైమోనియా అంటే మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ మనకి నిజంగా హ్యాపీనెస్ రావడాన్ని యుడైమోనియా అంటారు ఇదంతా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఏంటంటే మన హయ్యెస్ట్ పొటెన్షియల్ మనం రీచ్ అయితే మనకి అల్టిమేట్ హ్యాపీనెస్ వస్తుంది సో మన కాన్సెప్ట్ ఏంటంటే మన సూపర్ హ్యూమన్ లెవెల్లో అన్ని సాధించాలి హెల్త్లో కానీ వెల్త్లో కానీ మైండ్ సెట్లో కానీ రిలేషన్స్లో కానీ ఖచ్చితంగా అన్నిట్లో హై లెవెల్లో ఉంటేనే మనకి హయ్యెస్ట్ లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది ప్లస్ మీరు అడగచ్చు ఓకే మన కోసం అయితే ఓకే మరి అందరి కోసం అంటే చెప్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి హీరో అంటే మీనింగ్ ఏంటో మీ అందరికి ఇప్పుడు తెలవాలి హీరో అంటే ఏంటంటే కొడత ఎగిరిపోవడం అలాంటివి కాదు రియల్ మీనింగ్ ఆఫ్ హీరో ఏంటో తెలుసా నిజంగా మీనింగ్ ఏంటో తెలుసా ఒక హీరో అనే వ్యక్తి ఎవరంటే ఇద్దరిని కాపాడే లేకపోతే ఇద్దరికి సహాయం చేయగలిగిన స్ట్రెంత్ ఉన్నవాడని మీనింగ్ మనకొక్కటే మనమే ఇంప్రూవ్ అయితే ఏముంది అది ఏముండదు సో హీరో మనం హీరో అవ్వాలా లేకపోతే జస్ట్ ఒక సైడ్ కరెక్ట్గా ఉండాలా అనేది మన బట్టే ఉంటుంది సో మన హయ్యెస్ట్ ఎక్సలెన్స్ మనం సాధిస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాం ఆ ప్రాసెస్లో హీరో అవుదాం సో అసలు ఇలాంటి ఐడియాలజీ నాకు ఎలా వచ్చిందంటే దానికి మెయిన్ కారణం మా ఫ్యామిలీ మా గ్రాండ్ పేరెంట్స్ మా తాతయ్య కానీ మా అమ్మగారు కానీ చాలా మందికి హెల్ప్ చేశారు ఎంతో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేశారు వాళ్ళ పేరు ఇప్పుడు వెళ్ళి ఊరిలో అడిగితే కూడా చెప్తారు వాళ్ళు కూడా అంటూ ఉండేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఒకటే అనేవాళ్ళు ఏంటంటే మీరు హెల్ప్ చేయాలి అందరికీ ఎంతమంది కుదిరితే అంతమందికి హెల్ప్ చేయాలి హెల్ప్ చేస్తేనే మనకి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అది అలానే మన పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంట్లో టాపిక్స్ అన్నీ ఎవరికి హాని చేయకూడదు మ్యాక్సిమ్ ఎంతమంది హెల్ప్ చేస్తే అంత హెల్ప్ చేయాలని చెప్పేవాళ్ళు మా పేరెంట్స్ కూడా అదే చెప్పేవాళ్ళు మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్ మా ఫాదర్ కూడా ఎంతోమంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ హెల్ప్ చేస్తున్నప్పుడు నేను కలర చూసేవాడిని వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చాయి వాళ్ళు ఎప్పుడూ బ్లెస్ చేసే వెళ్ళేవాళ్ళు సో మనకి ఎప్పుడైనా బ్లెస్సింగ్తో ఉండేటట్టు చేసుకోవాలి కానీ ఎప్పుడు తిట్టుకునేటట్టు చేసుకోకూడదు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు సో ఆ ప్రాసెస్లో నేను ఒకటి నమ్మేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనకి హెల్ప్ చేస్తే మనం వాల్యూ ఇస్తే తిరిగి మనకి వాల్యూ వస్తుంది సో అది నేను నేర్చుకున్నాను సో ఇలా కంటిన్యూగా చిన్నప్పుడు విని 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 ఏంటంటే నాకు మైండ్లోకి ఎప్పుడో ఒక ఐడియాలజీ లాగా అయిపోయింది ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లోనే ఉండేవాడిని సో ఒకటి గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయాలంటే వేరే వాళ్ళకి ఫస్ట్ మనం ఏంటి మనం ఎదగాలి మనం ఇంప్రూవ్ అవ్వాలి మనం ఇంప్రూవ్ అయితేనే వేరే వాళ్ళకి హెల్ప్ చేసే క్యాబిలిటీలో ఉంటాం సో ఆ ప్రాసెస్లో హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అచీవ్మెంట్ కానీ సాధించడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉండేవాడిని సో కొన్ని అచీవ్మెంట్స్ చెప్తాను ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్లో నేను మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ బుక్స్ చదివాను ఏంటి ఫిలాసఫీ మైండ్ సెట్ హెల్త్ వెల్త్ అవన్నీ చదివాను ప్లస్ నాకు ఇంటర్నేషనల్ ఛానల్ ఉంది బిఎన్ఎస్ గోకు గ్రేట్ అని చెప్పి దాంట్లో నేను వల్డ్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేశాను అది కూడా ఏంటి చాలా టాప్ లెవెల్ వాళ్ళని క్రిస్ ఫాస్ ఆయన ఎవరు ఇంటర్నేషనల్ హాస్టర్స్ నెగోషియేటర్ ఇప్పుడు టెర్రరిస్టులు ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆయన వెళ్ళి వాదిస్తారు అలాంటి ఆయన్ని తర్వాత విమ్ హాఫ్ ట్వంటీ సిక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఆయన్ని తర్వాత జోన్ విన్నికోస్ నాసా ఫార్మర్ డైరెక్టర్ సో అలా టాప్ లెవెల్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్గా క్రియేట్ చేసుకొని తెలుగులోకి కూడా తీసుకొచ్చాను సో ఇంత నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది అది మన హ్యూమన్ నేచర్ సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నా ఇంటర్నేషనల్ ఛానల్ ఉంది కదా దాన్ని తెలుగులో పెట్టమని చెప్పి ఎప్పటి నుంచో తెలుగు ఆడియన్స్ అడుగుతూ ఉన్నారు సో ఫైనల్గా నేను ఏం చేశానంటే తెలుగు సూపర్ హ్యూమన్స్ అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేశాను చెప్పాను కదా ఆల్రెడీ మన ఏజ్ చేసినా కూడా హైయెస్ట్ లెవెల్స్లో చేయాలని చెప్పి సో చేసినందుకు ఏమైందంటే తెలుగు సూపర్ హ్యూమన్స్ ఛానల్ పెట్టిన తర్వాత జస్ట్ ఫిఫ్టీ డేస్లో మోర్ దెన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో మనం వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా మనకి వాల్యూ వస్తుందని చెప్పి కంటిన్యూగా చెప్తా ఉన్నాను సో అలానే రీసెంట్గా నేను ధోని గారిని కూడా ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది సో చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా నేను బయటికి వెళ్ళినా కూడా చాలామంది గుర్తుపడతారు ఆఫ్కోర్స్ గుర్తుపడతారు కొంచెం ఫేమస్ అయితే కానీ వాళ్ళు చెప్పేది మాత్రం మనం గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నాకు ఒకటే ఒకటి చెప్తారు ఏంటంటే థ్యాంక్స్ ఎవరైనా మాములుగా కలిస్తే ఏంటంటే మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అవన్నీ అడగరు నాకు థ్యాంక్స్ అని చెప్తారు ఎందుకంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అంత హై లెవెల్గా ఉంటుంది పీపుల్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్తాం కాబట్టి అంత ఎఫెక్షన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాతో షేర్ కూడా చేసుకున్నారు సూసైడ్ వరకు వెళ్దాం అనుకున్నారు సూసైడ్ వరకు వెళ్దామని కూడా వెనక్కి వచ్చేసారు ఎందుకంటే నా వీడియోస్ చూసారంట సో ఇంత లెవెల్ అప్రిసియేషన్ తిరిగి వస్తుంది అందుకని చెప్తున్నా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి రియల్గా సక్సెస్ అవ్వాలంటే మామూలుగా ఫేమస్ ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు ఉంచుకొని ఏదైనా చేయొచ్చు వేరే వాళ్ళ తిట్టు కూడా ఫేమస్ అవ్వచ్చు సో నిజంగా మనం సక్సీడ్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ సో ఇది చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోతారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారేమో అసలు మీలాగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కానీ రియాలిటీలో చెప్పాలంటే నేను పర్ఫెక్ట్ కాదు ఎవరు కూడా స్టార్టింగ్లో పర్ఫెక్ట్ ఉండరు అది గుర్తుపెట్టుకోవాల్సిందే నేను పర్ఫెక్ట్ కాదని ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకప్పుడు నైంటీ సెవెన్ కేజెస్ ఉన్నవాడిని నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉండేవాడిని ప్లస్ ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు మా ఫాదర్ ఉండేవాళ్ళు మా ఫాదర్ బయట నుంచి బుక్స్ తెచ్చేవాళ్ళు తర్వాత మా ఫాదర్ కొలీగ్స్ ఉండేవాళ్ళు మా ఫాదర్ కొలీగ్స్ కూడా నా కోసం బుక్స్ తెచ్చేవాళ్ళు కానీ నేను ఒక్క రోజు కూడా ఒక్క బుక్ కూడా చదవలేదు సో ఇక్కడ అర్థమవుతుందా ఎవరు పర్ఫెక్ట్ కాదు తర్వాత ఏంటి ఇలా నేను చెప్పాను కదా ఇట్లా హెల్ప్ చేయాలి పీపుల్కి ఎంత వాల్యూ ఇవ్వాలి కాన్సెప్ట్లో ఆటోమేటిక్గా బుక్స్లో పడ్డాను కానీ స్టార్టింగ్ నుంచి నేను పర్ఫెక్ట్ కాదు సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరైనా మిస్టేక్స్ చేయొచ్చు మిస్టేక్స్ అనేవి ఎప్పుడైనా మిస్టేక్స్ ఇప్పుడు సినిమాల్లో ఏంటి ఒక టేక్ నచ్చబోతే ఇంకో టేక్ తీసుకుంటారు అట్లనే ఏంటంటే మిస్టేక్స్ కూడా మిస్ టేక్స్ నచ్చపోతే ఎప్పుడైనా ఇంకొక టేక్ తీసుకోవచ్చు మిస్టేక్ చేశామని చెప్పి కుంగిపోవాల్సిన అవసరం లేదు దాని నుంచి నేర్చుకుంటే మనం ఎంతో చేసుకోవచ్చు అట్లానే నేను నేర్చుకున్నాను అట్లనే కదా నేను ట్వంటీ ఎయిట్ కేజెస్ తగ్గింది అట్లనే కదా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ బుక్స్ కానీ ఎక్కువ చదివింది సో ఒక విజన్ ఉంటే అది ఆటోమేటిక్గా అవి తీరుతుంది గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేది ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనేది వస్తుంది సో నా రియల్ ఎయిమ్ వచ్చి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేయాలి దాంట్లో నిజమైన ఏం వచ్చిందంటే మోర్ దెన్ వన్ ల్యాక్ పీపుల్కి ఫుడ్ పెట్టాలి అది నా ఎయిమ్ సో దాంట్లో క్రూషియల్ గోల్ వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అది నాకు చాలా ఇష్టమైన గోలు అలా చేస్తే ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు ఊహించుకోండి జస్ట్ ఒక యూట్యూబర్గా ఇంత ఇంపాక్ట్ తీసుకురాగలిగితే అదే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎంత మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి మనం ఇంపాక్ట్ తీసుకురావచ్చు సో ఆ ప్రాసెస్లో నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను సో ఈ మొత్తం ఇంత నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత అది ఉపయోగించకపోతే ఏమవుతుంది వేస్ట్ అయిపోతుంది కదా గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ అనేది పవర్ అంటారు అందరూ కానీ తప్పు నాలెడ్జ్ అనేది పొటెన్షియల్ పవర్ వాడితేనే అది పవర్ అవుతుంది సో ఎంత నాలెడ్జ్ అంతా నేను వాడి యూపీఎస్ఈని క్రాక్ చేస్తాను ఇక్కడ మీకు అందరికి కూడా నేను అది డిక్లేర్ చేస్తున్నాను సో ఫైనల్గా ఒకటి చెప్పాలి మీ అందరికీ ఏంటంటే అసలు నిజమైన నరకం అంటే ఏంటో తెలుసా అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కానీ డేవిడ్ గోగిన్స్ అని చెప్పి ఒక ఫేమస్ అథ్లీట్ ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే మనం చనిపోయిన తర్వాత గాడ్ దగ్గరికి వెళ్తాం కానీ గాడ్ అప్పుడు ఏం చేస్తారంటే ఒక అతను చూపిస్తాడు చూపించి ఒకసారి మాట్లాడండి అని చెప్తారు సో దగ్గరికి వెళ్తే అతను చాలా స్టైల్గా ఉంటాడు చాలా బాగా మాట్లాడతాడు చాలా హై లెవెల్స్ ఆఫ్ సక్సెస్ సాధించి ఉంటారు తర్వాత అన్నిట్లో టాపే ఉంటారు ఓకే ఇతను నాగుంటే బాగుండేదని కానీ గాడ్ అప్పుడు వచ్చి ఏం చెప్తారంటే మీరు అన్ని కరెక్ట్గా చేసి మీరు నిజంగా హైయెస్ట్ లెవెల్స్లో సక్సెస్ పొంది మీరే ఆ పర్సన్ అయ్యేవాళ్ళు అని చెప్పేవాళ్ళు సో గుర్తుపెట్టుకోండి అలాంటి నరకం నాకు వద్దు సో అందుకని ఏంటంటే నేను మ్యాక్సిమం నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఉన్నప్పుడే స్వర్గం చేసుకోదానికి ట్రై చేస్తున్నాను సో అందుకని గుర్తుపెట్టుకోండి నా పాకెట్లో నేను ఎప్పుడు ఒక కాయిన్ పెట్టుకుంటాను ఆ కాయిన్ మార్కస్ అరేలియస్ అనే ఒక రోమన్ చక్రవర్తి రెండు వేల సవ రెండు వేల సంవత్సరాల కన్నా పైన ఆయన రాసుకున్న మాట ఉంటుంది ఏంటంటే వేస్ట్ నో మోర్ టైమ్ ఆర్గ్యూయింగ్ అబౌట్ వాట్ ఏ గుడ్ మ్యాన్ షుడ్ బీ వన్ అంటే అందరూ ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని అన్నీ చెప్తూ ఉంటారు కానీ మీరు ఉండి చూపించండి సో నేను ఉంటాను మీరు కూడా ఉంటానని అనుకుంటున్నాను ప్లస్ ఫైనల్గా అందరికీ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అందరూ హ్యూమన్సే కానీ కొంతమంది మాత్రమే సూపర్ హ్యూమెన్స్ అవుతారు సో మీరు సూపర్ హ్యూమన్స్ అవుతారా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి